వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఆత్మకూరులో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ను ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ ప్రారంభించారు. అక్షయ యాత్ర అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5 రూపాయలకే పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేయగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించగా ఈరోజు 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా డీసీసీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి, టీడీపీ నేత గిరినాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు చంద్రారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, చల్లార రవికుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, టీడీపీ రాష్ట మహిళా నేత పులిమి శైలజారెడ్డి మరియు కూటమిలోని అన్ని పార్టీల నేతలు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. మొదటి రోజు అందరికీ ఉచితంగా భోజనం అందించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ విడత అల్లా క్యాంటీన్స్ ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 75 నియోజకవర్గాల్లో 75 అల్లా క్యాంటీన్స్ ను ఓపెన్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా కూడా ఈ అల్లా క్యాంటీన్స్ వల్ల ఈ ఆత్మకూరు పట్టణంలో అయితే గ్రామీణ ప్రాంతాల నుండి ఎక్కువగా టౌన్ కు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి భోజన సదుపాయం గాని ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఒక మంచి కాన్సెప్ట్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ టైంలో పెట్టడం జరిగింది. దాన్ని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ మూసివేయడం జరిగింది. పేదవాళ్ళకి ఆకలి అయ్యే వాళ్ళకి అన్నం పెడితేనే మంచి జరుగుతుంది అనేది ఒక సాంప్రదాయకం పాతవాళ్ళ నుంచి ఉంది. అటువంటి దాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మళ్ళా మనకు ఓపెన్ చేసి ఈ పేద బడుగు 15 వర్గాలకి అందించడం అనేది శుభపరిణామం. ఈరోజు ఇక్కడ శాసనసభ్యుడు మంత్రివర్యమైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో ఈరోజు నేను గిరినాయుడు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఇతర ఈ టౌన్ పెద్దలు కానీ మండల నాయకులు కానీ వచ్చి ఈ అల్లా క్యాంటీన్స్ ని ప్రారంభోత్సవం చేయడం కూడా దీంట్లో భాగస్వామ్యం మేము కూడా కావటం నిజంగా కూడా మా అదృష్టమే భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమంలో పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 2వ విడత ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో మన ఆత్మకూరు నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు మంత్రి వల్లూరు శ్రీ రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు పట్టణంలో గత 5 సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వంలో మూసివేయబడింది. దాన్ని ఈరోజు రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్న 2వ విడత కార్యక్రమంలో భాగంగా రామనాయుడు గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా పండుగలాగా రాష్ట్రం అంతా జరుపుకోవటం, అలాగే మన ఆత్మకూరు పట్టణంలో కూడా ఒక పండుగలాగానే మనము జరుపుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే దానాలు లేకల్లా ఏది మంచి దానం అంటే అన్నదానం. మనకి ఈరోజు 1 కోటి రూపాయలు మన దగ్గర ఉన్నా కూడా 3 కోట్ల అన్నం తినలేకపోతే దాని బాధ ఎంత అనేది మన అందరికి కూడా తెలుసుద్ది. అదే ఎన్ని డబ్బులు లేకపోయినా కూడా ఆ రోజు మనకు ఆహారం దొరికితే మనకు అది పండగలాగా ఉంటుంది. అట్లాంటిది కూడా ఆత్మకూరు పట్టణంలో కూడా చాలా పెద్ద టౌన్ ఇది, మున్సిపాలిటీ. ఇక్కడ పక్కన ఉన్న పల్లెల నుంచి చాలా పనుల మీద ఆత్మకూరుకు రావటం జరుగుతుంటుంది, పేదలు కానీ అందరూ కూడా, కార్మికులు కానీ అందరూ కూడా. కానీ ఈరోజు 5 రూపాయలకే అక్షయ పాత్ర వాళ్ళు
మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో వాళ్ళ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే మన ఆత్మకూరు పట్టణంలో రామనాయుడు గారు మన మంత్రివర్యులు ఆదేశాలతో ఇక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా ఆనందదాయకం. ఇది ప్రజలకు కూడా చాలా ఉపయోగపడే కాన్సెప్ట్. అలాగే అచ్చే పాత ద్వారా మన మంత్రివర్యులు రామనాయుడు గారితో ఇక్కడ మనం చేయటం జరిగింది. అలాగే మనము ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ అక్షయ పాత్ర వాళ్ళకి 15 రోజులు మన బొల్లేని కృష్ణయ్య ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను 15 రోజులు ప్రతి సంవత్సరం ఉచితంగా భోజనం పెట్టేదానికి ఈరోజు అక్షయ పాత్ర వాళ్ళకి దానికి ఎంత ఖర్చు అవుతుందో అది ప్రతి సంవత్సరం చెక్కు ద్వారా అక్షయ పాత్ర వాళ్ళకి అందజేస్తానని రామనాయుడు గారి ఆదేశాల మేరకు వివరిస్తున్నాను. ఇలాగే దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. రోజుకి 250 మంది ఎవరికైనా కూడా భోజన సదుపాయం ఇక్కడ కల్పించడం చాలా మంచిది. దీని మూలంగా మన మంత్రులు రామనాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆత్మకూరు ప్రజల ద్వారా తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. కోటి కోసం కోటి విద్యలు అంటారు, అలాంటి అన్నం కోసం ఎంతో మంది పేదలు కష్టపడతారు. అలాంటి వారికి రుచికరమైన భోజనాన్ని 5 రూపాయలకి అందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి మళ్ళీ మినిస్టర్గా మన ముందుకు వచ్చిన శ్రీ ఆనం రామారెడ్డి గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆత్మకూరు అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని, వారు అడుగు జాడల్లో మేము కూడా ఆత్మకూరు అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి ఆత్మకూరు పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.